నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ నిర్వహణ. మేడిపైన గంగా యాదవ్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయానికి తెనాలి నుండి ఇటుకలను తీసుకువెళ్లడం అభినందనీయం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. విశ్రాంత ఉపాధ్యాయుడు వేజెండ్ల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభను స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి డివిజన్ బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా మరియు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్కెస్ట్రా బ్యాండ్ కళాకారులు ఎస్పీ బాలు పాడిన పాటల కచేరీ నిర్వహించి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గొప్ప గాయకుడని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బాలు సేవలను స్మరించుకున్నారు. పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడి కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. పాట అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అనేట్టుగా ఆ పాట పాడటానికి ఆయన గాత్రానికి నేను అనుకుంటా ఉంటా బహుశా భగవంతుడు ఒక మంచి కళాకారుడిగా అంటే పాటలు పాడే కళాకారుడిగా ఆయనే ఇంత ఖ్యాతి వచ్చే విధంగా ఆయన సృష్టించి పంపించాడు అనేది నా ఫీలింగ్. నాకు తెలిసి పాడుతా తీయగ ద్వారా ఈ రాష్ట్రంలో దేశంలో కొన్ని వేల లక్షల మందిని కళాకారులు చేసిన గొప్ప కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు తెలుగు ప్రపంచానికి దేశానికి ఎంతోమంది కళాకారులు అందించిన ఆ గొప్ప వ్యక్తి ఆ మహానుభావుడికి తెనాలి నియోజకవర్గంలో కళాకారులు అందరం మనందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయటం
మన సంస్కారానికి నిదర్శనంగా చూపించాడు. మన సంస్కారం ఇంత పెద్ద ఎత్తున ఆ గాన గంధర్వ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి మన శ్రద్ధాంజలి అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న ఇవ్వాలని ఎలా అయితే చెప్పారో తప్పకుండా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న వచ్చి తీరిద్ది అనేది నా నమ్మకం. బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పిస్తూ తెలుగు భాషని ప్రపంచ దేశాల్లోనే తన గాన మాంధుర్యంతో ప్రజలను ఉర్రూతలోకి ఇచ్చినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన పాడే పాటలకి, ఘంటసాల గారు పాడే పాటలకి సరిగా పొంతన లేదు. మరో ఘంటసాల ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనేటువంటి ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి సమయంలో మరి బాలసుబ్రహ్మణ్యం గారు తన గాత్రాన్ని దాదాపు 17-16 భాషల్లో మరి పాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు భాషని, సంగీతాన్ని, ఆ శృతిని, ఆ లయల్ని ప్రపంచ దేశాల్లో వినిపించినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. కళాకారుల బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, సత్యనారాయణ శెట్టి, నాగళ్ళ దుర్గా ప్రసాద్, బ్యాండ్ బాజీ, కాళేశవలి, బాజీ సైదావలి, దేశు శ్రీనివాసరావు, మీరావలి, గంపల శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఆంధ్ర ప్యారిస్ ని సుందర తెనాలిగా తీర్చిదిద్దబోతున్నటువంటి మరి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి తెనాలి బండ్ త్వరలో మన ముందుకు రాబోతోంది. దానిలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహాల్లో కూడా మరి ఎస్పి బాలు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానికి వారి అనుమతితో ఆ విగ్రహానికి మేము స్పాన్సర్ చేస్తామని కూడా మరి చెప్తున్నాం. ఎస్పి బాల్స్ గారి విగ్రహాన్ని మన తెనాలి బండ్ మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ప్రతి సంవత్సరం కూడా వారికి ఇలాగే నివాళులు అర్పిస్తూ ఒక కళాకారుణ్ణి గౌరవించి ఎస్పి బాల్ గారి అవార్డు కూడా వారికి ప్రకటిస్తాం. ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బాలు గారిని మనం ఈ వేదిక మీద అందరం కూడా కలిసి వారికి నివాళులు అర్పించుకుందామని కూడా తెలియజేస్తూ సెలవు. మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయానికి తెనాల నుండి ఇటుకలను తీసుకువెళ్లడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ శంకర్రావు పేర్కొన్నారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్ శంకర్రావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, గంగా యాదవ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో జొన్నాదల వెంకటేశ్వరరావు, నరసయ్య, లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రామాలయం అయోధ్యలో నిర్మాణం కొరకు మరి ఈ రోజున తెనాలి వాస్తవ్యులు మేడిపోయిన గంగా యాదవ్ గారి నాయకత్వంలో మరి స్వామివారి ఈ ప్రాంతం కూడా ఆ కట్టడంలో ఇక్కడ ఉన్నవాడిచ్చినటువంటి సహాయ సహకారాలు కానీ భగవంతుడు సంకల్ప బలం ఉండాలని కానీ ఈ ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధి చెందాలని ఒక సంకల్పం ఆశయంతో మరి ఈ రోజున ఇటుకల్ని అయోధ్య రామాలయ నిర్మాణం కొరకు తీసుకువెళుతున్నటువంటి సందర్భంలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి యొక్క ఆశీస్సులతో వెళుతున్నందుకు వారికి ప్రయాణం కూడా చక్కగా జరిగి అయోధ్యలో రామాలయ నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మరి అన్ని వేళల కూడా భగవంతుడి సంకల్ప బలంతో వారు చేసేటువంటి యాత్ర పూర్తిగా విజయవంతం అవ్వాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇటుక రాళ్ళని పూజా కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పని తెలియజేస్తూ రామ మందిర నిర్మాణం కోసం ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా కేశన శంకర్రావు గారు, మేడిపోయిన గంగా యాదవ్ గారు, జొన్నాదల వెంకటేశ్వరరావు గారు, నరసయ్య గారు, లవకుమార్ గారు తదితరులంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం, శ్రీరాముల వారి అయోధ్యలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కోసం
తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శిలా విశేషార్చన కార్యక్రమం నిర్వహించి ఆలయం అతి త్వరలో నిర్మాణం జరిగి ప్రారంభించాలనే సదుద్దేశంతో ధర్మ కంకణ దీక్షాపరులై ఈ రోజునే ఈ శిలా విశేషార్చన కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేష సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. స్థానిక బీసీ కాలనీలోని వేజర్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత వేజర్ల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కరోనా సమయంలో తమ చిత్రకళా నైపుణ్యంలో గిన్నీస్ బుక్ రికార్డును సాధించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిఆర్వి ప్రకాష్, బి వెంకట్, సర్దార్, పి భాస్కర్రావు, అలపర్తి వెంకటేశ్వరరావు, రవి, ఎం శ్యాంప్రసాద్, శివసాయి ప్రసాద్, శ్రీమతి నాగమణి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వేజల వెంకట సుబ్బారావు స్పెషల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. ఉపాధ్యాయుని యొక్క పాత్ర సమాజంలో చాలా గణనీయమైంది. సమాజం యొక్క బాగుపడాలన్నా, సమాజాన్ని స్థితిగతులు మార్చాలన్నా కూడా ఉపాధ్యాయుల పాత్ర చెప్పుకోనటువంటిది. అందుకని ఈ రోజున మరి మన తెనాలి ఉపాధ్యాయులు తెనాలి పట్టణానికే గర్వకారణంగా కరోనా వ్యాప్తి గురించి మరి తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి వారు రూపొందించిన చిత్రము గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి చేరడం అది మరి మన తెనాలి పట్టణానికే గర్వకారణం. వారందరినీ కూడా ఈరోజు వాళ్ళు ఉపాధ్యాయులు అవడం కూడా ఉపాధ్యాయ లోకానికి ఎంతో సంతోషం. అందుకని వారిని ఈరోజు ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ఈ టీచర్స్ని స్ఫూర్తిగా తీసుకుని నాకెందుకు అనకుండా సమాజం పట్ల వాళ్ళ బాధ్యతని వాళ్ళని గుర్తెరిగి మరి వేజళ్ళ ఉమామహేశ్వరరావు గారు వారి నాన్నగారు పేరున ఈ స్కూల్ స్థాపించారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా వరల్డ్ రికార్డు సాధించిన మా మిత్రులతో పాటు మమ్మల్ని ఘనంగా సత్కరించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కళాకారులుగా మమ్మల్ని గుర్తించి మా ఉమామహేశ్వరరావు గారు మమ్మల్ని గౌరవిస్తుంటే మాకు ఒక బాధ్యత ఇంకా బాధ్యత పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ బసవేశ్వరరావు గారికి నేను ఒక మాట ఇస్తున్నాను. మళ్ళా ఇదే రోజు ఈ స్కూల్ మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉమామహేశ్వరరావు గారు, హెచ్ఎం గారు, బసవేశ్వరరావు గారు వాళ్ళ సహకారంతో మరలా ఇదే రోజు నాకు షాలో కప్పించుకుని ఇది ఒక మంచి ఒక అద్భుతమైన కళాఖండంగా సృష్టిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మా మిత్రులతో కలిపి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. చెంచుపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్య మొండి వైఖరికి ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘనకు నిరసనగా సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు దేశవ్యాప్త సమ్మె చేయడం జరిగిందని గుంటూరు ప్రకాశం జిల్లాల జాయింట్ సెక్రటరీ తోట చంద్రశేఖరరావు తెలిపారు. కార్యక్రమంలో తెనాలిలోని 3 బ్రాంచ్ల సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున దేశవ్యాప్త సమ్మె, యాంటీ ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ స్టాఫ్ సర్టెన్ డిమాండ్స్ మీద దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాము. దీంట్లో పర్టికులర్గా యాంటీ ప్రైవేటైజేషన్ దీని మీద, రెండోది బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ షేర్స్ని తగ్గించడానికి మేనేజ్మెంటు ప్రయత్నిస్తుంది. దానివలన బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ వాదా తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలని మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము ఈ దేశవ్యాప్త సమ్మె చేయడానికి న్యాయమైన స్టాఫ్ కోరికలు, డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటి కోసం కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చిన సందర్భంగా గవర్నమెంట్ యొక్క పాలసీసు బ్యాంకులకి, దానివల్ల ప్రజలకి విరుద్ధంగా ఉండటం వల్ల మా బ్యాంక్ ఈ రోజున ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ రోజున సమ్మెకి పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము స్టాఫ్ అందరం అన్ని బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. దీంతోపాటు బ్యాంక్ స్టాఫ్ యొక్క కొన్ని న్యాయమైన కోరికలు మేనేజ్మెంటు తీర్చకపోవడం వల్ల ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. అందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు, అందుకు ధన్యవాదాలు.
బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులుగా వెంకట నర్సయ్యను నియమించినట్లు డివిజన్ అధ్యక్షులు జొన్నాదల వెంకటేశ్వరరావు తెలియజేశారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో వెంకట నర్సయ్యకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంఘ అభ్యున్నతికి కృషి చేసేలా వెంకట నర్సయ్య పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసిన శంకర్రావు, మేడిబోయిన గంగా యాదవ్, బత్తుల బాలగోపి, తోటకూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో బీసీల కోసం మరో ఒక ప్రముఖ వ్యక్తి అయిన నందివెలుగు సర్పంచ్ గారైన వెంకట నర్సయ్య గారు బీసీల అభ్యున్నతి గురించి పోరాడదామని నందివెలుగులోను మరియు తెనాలి మండలంలోని రకరకాల బీసీలు పేదలు అనుభవిస్తున్న కష్టాలను చూసి ఈరోజు శంకర్రావు గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడానికి, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం వలన, తెనాలి నియోజకవర్గం అయిన నేను బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవడం వలన ఇవాళ నర్సయ్య గారికి నియామక పత్రం ఇవ్వటం, మమ్మ నర్సయ్య గారు కూడా మరిన్ని రోజుల్లో ముందు రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని. గంగా యాదవ్ గారి సారథ్యంలో రామ మందిర నిర్మాణానికి ఇటుకరాయి పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిపి, అదే రోజు మరి ఈ తెనాలి మండల బీసీ సంఘం అధ్యక్షుడిగా నన్ను వెన్నుకోవటం చాలా సంతోషకరమైంది. అదేవిధంగా నాకు ఈ బాధ్యతను అప్పగించినటువంటి వీళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తానని. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మున్సిపల్ కార్యాలయంలో వివిధ సెక్షన్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ట్యాప్ కనెక్షన్లు అవసరమైన వారు సచివాలయంలో సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్లానింగ్కు సంబంధించి ఎన్క్రోచ్మెంట్ ట్యాక్స్లు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లు బకాయిదారులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ఎంఈ కె నాగమల్లేశ్వరరావు, స్కూల్స్ సూపర్వైజర్ బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి రూరల్ అండ్ అర్బన్కి సంబంధించిన అందరితో అడ్మినిస్ట్రేషన్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే నాడు నేడు స్కూల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా చక్కగా అందంగా తయారయ్యే విధంగా తయారు చేయాలనేది మా ఉద్దేశం. ప్రభుత్వం ఏదైతే ఆశించిందో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నాడు నేడు వర్క్స్ కింద ఈ వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. దానికి ఏఈలు, డిఈలు, ఎంఈలు వీళ్ళంతా వెరిఫికేషన్ జరుగుతూ చేయటం జరిగింది. ఈ అడ్మినిస్ట్రేషన్తో మేము మీటింగ్ పెట్టింది ఏంటంటే ఇంకా ఏమైనా బ్యాక్లాగ్గా ఇంకా చేయాల్సిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా మనం ఏం చేయాలి, స్కూలు గతంలో కంటే ఇప్పుడు నాడు నేడు స్కూల్ కింద ఖర్చు పెట్టిన అమౌంట్లో చాలా అందంగా తయారయ్యే విధంగా మనం చేయాలనుకున్నాం. కాబట్టి ఇంకా చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడన్నా ఉంటే అవన్నీ అడిగి తెలుసుకొని అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసే మార్గంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన తెనాలి టౌన్కి సంబంధించి 22 స్కూల్స్ మనం నాడు నేడు కింద టేకప్ చేస్తున్నాం. దీని ఖరీదు 2,53,00,000 రూపాయలతో మనం నాడు నేడు కింద అమౌంట్ శాంక్షన్ అయింది. అంటే మనకి 2 నవంబర్ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అంటున్నారు కాబట్టి ఈలోపే అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు. తెనాలి రూరల్ తెనాలి అర్బన్లో హెచ్ఎంఎల్కి నాడు నేడులో పనులు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏ పనులు ఎలా చేయాలి, ఆ చేస్తే బ్యూటిఫికేషన్ కానీ ఆ ఉన్న పనులు పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందని కానీ వాళ్ళకి సలహాలు, కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వాళ్ళకున్న డౌట్లు క్లారిఫై చేయడం కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీంట్లో మెయిన్గా నాడు నేడులో ముఖచిత్రం మారాలి. మెయిన్గా స్కూల్స్ ఒక ముఖచిత్రం మారటం కోసం ప్రస్తుతం మనం సివిల్ వర్క్స్తో పాటు ఫర్నిచరు ఇలాంటివన్నీ స్కూల్స్కి సప్లై చేస్తూ ఉన్నాం. ఒక చదువులో ఇంప్రూవ్మెంట్ కనపడటం కోసం, పిల్లలకి ఆహ్లాదమైన వాతావరణం కోసం ఇవన్నీ ఏర్పడడం చేయడం జరుగుతోంది. సీఎం గారి యొక్క ఆకాంక్ష తొందరలోనే పూర్తయిపోయి నవంబర్లో స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఆ రోజుకి ఇవన్నీ పూర్తి చేయడానికి వాళ్ళకి తగిన సలహాలు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ నిర్వహణ.
పెట్టుబడిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయానికి తెనాల నుండి ఇటుకలను తీసుకువెళ్లడం అభినందనీయం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. విశ్రాంత ఉపాధ్యాయుడు వేజండ్ల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.